ఏడడుగుల బంధంతో మూడు ముళ్ళు వేయించుకుని ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టే పెళ్లి కూతురికి తన భర్తతో క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న ప్రతి అమ్మాయి హనీమూన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఆ తరువాత వాస్తవ పరిస్థితులు ఆమెను కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. అంతవరకు పుట్టింట్లో ఆడుతూ పాడుతూ హాయిగా స్వేచ్ఛగా ఉన్న తనను ఒక్కసారిగా పంజరంలో పెట్టినట్టు కొందరు భావిస్తుంటారు. అయితే మరికొంతమంది అమ్మాయిలు అత్తమామలు దూరంగా ఎక్కడో సిటీలో నివసిస్తున్నప్పటికీ కొత్త జీవితంలో తన భర్త తనకు తోడుగా నిలుస్తాడో లేదో అనే ఆందోళనలో కూడా ఉంటారు. ఈ సందర్భంలోనే చాలామంది అమ్మాయిలు వివాహం తర్వాత తమ సొంతింటిని పదే పదే గుర్తు చేసుకుంటారు. మీకు కూడా ఈ విషయాలతో సంబంధం ఉందని అనిపిస్తోందా? అయితే ఇలాంటి విషయాలు మరిన్ని ఉన్నాయి. అవేంటో ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్స్ వీడియోలో చూద్దాం. అమ్మ చేతి వంట. వివాహం తర్వాత ప్రతి ఒక్క అమ్మాయి ఎక్కువగా కోల్పోయేది అమ్మ చేతి వంట. మెట్టినింట్లో మంచి ఆహారం దొరికినప్పటికీ తల్లి చేత్తో చేసిన ఆహారం మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఉంటుంది. అయితే గొప్ప విషయం ఏమిటంటే క్రొత్త వధువు కావడం వల్ల ఏది తిన్నా కూడా కొంత కారంగా అనిపిస్తుంది. ఉప్పు కూడా తక్కువగా ఉంది లేదా కూరగాయలకు ప్రాధాన్యత ఉండడం లేదు అని మీరు ఎవ్వరితోనూ చెప్పలేరు. ఈ కారణంగానే మీకోసం ఎంతో ప్రేమతో చేసిన ఆహారాన్ని మీ అత్తగారిని బాధ పెట్టకూడదని మీరు సైలెంట్గా ఉండిపోతారు. బెడ్రూమ్. పెళ్లి చేసుకున్న తరువాత చాలామంది అమ్మాయిలకు క్రొత్త ప్రపంచం మొదలవుతుంది. వారి కట్టుబాట్లు సంప్రదాయాలు మారుతూ ఉంటాయి. అప్పటిదాకా ఆమె చిన్ననాటి నుండి గడిపిన ప్రపంచాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. క్రొత్తగా తన బెడ్రూమ్ను తన భర్తతో కలిసి పంచుకోవాలి. ఇలాంటి సమయంలో ఒక అమ్మాయి తన గది మరియు ప్రైవేట్ స్పేస్ను కోల్పోతుంది. దుప్పటి మరియు దిండు. చాలామంది అమ్మాయిలకు సొంతంగా ఓ మంచం, దుప్పటి, దిండ్లు సపరేట్గా ఉంటాయి. ఏదైనా క్రొత్త ప్లేస్కు వెళ్ళినప్పుడు వారు వాటిని సర్దుబాటు చేయడానికి కొంత సమయం పడుతుంది. ముఖ్యంగా సరైన దిండు లేకపోయినా లేదా బెడ్ సౌకర్యవంతంగా లేకపోయినా కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలారంపై ఆధారపడాలి. పెళ్లికి ముందు ఎప్పుడు లేచినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ తల్లి లేదా తండ్రి నిద్ర లేపినా ఇంకా కాసేపు పడుకుంటా అని అలా నిద్రలోకి జారుకుంటారు. అదే పెళ్లైన తరువాత ఉదయాన్నే నిద్ర లేవడానికి అలారంపై ఆధారపడాలి. ఇది తాత్కాలికమే కాబట్టి దీనిని నిత్యం ఉపయోగించలేరు. కొన్ని సమయాల్లో మీరు భర్తను నిద్రలేపే బాధ్యతను కూడా తీసుకోవాలి. ఇలా ప్రతి అమ్మాయి తన నిద్రను చాలా మిస్ అవుతుంది. తోబుట్టువులతో పోట్లాట. ఈ విశ్వంలో అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముడు మధ్య ప్రేమ, వారితో గడిపిన క్షణాలు చాలా విలువైనవి. పెళ్లి తరువాత వారితో గడిపిన క్షణాలు, పోట్లాటలు గుర్తుకొస్తాయి. టీవీ రిమోట్ నుండి బట్టలు, ఇతర వస్తువుల వరకు తోబుట్టువులతో పోట్లాట చాలా సిల్లీగా అనిపిస్తుంది. అయితే వివాహమైన తరువాత వీటన్నింటికి ఫుల్ స్టాప్ పడినట్టేనని భావిస్తారు. సొంతిల్లు మిస్. పెళ్లి చేసుకున్న తరువాత భర్త అత్తమామలు ఎంత బాగా చూసుకుంటున్నప్పటికీ సొంతింటిని కోల్పోయామనే బాధ ఎక్కడో ఓచోట ఉంటుంది. అయితే క్రమంగా వీటిని మరిచిపోయేందుకు ప్రయత్నిస్తుంది. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.